నెక్స్ట్ బెస్ట్ బూస్ట్ అబ్బో ఈ ప్రాసలకేం తక్కువ లేదులే. చిట్టి ఈ వాచ్ పనిచేస్తలేదు, సెల్లో చూసి చెప్తాను. నువ్వు నా ఇజ్జత్ తీయకమ్ము, ఆగు చూసి చెప్తా. ఇగో 9 పై అయితే పో. నాకు అర్థం కాలే అంకుల్ మళ్ళీ చెప్పవా. నేను తలగా పెట్టుకుంటే పెండం తలగా పెట్టుకున్నట్టే. 9 పది అయితే అని చెప్తా అర్థం అవుతుంది. ఆపో, రెండట్లయితే 9 అయితే లేకుండా పది అవుతుంది. ఓహో నీకు గట్లా అర్థమైందా, అయితే చెప్తా పట్టు. 9 గంటల 10 నిమిషాలు అవుతుంది చాలా. ఇక ఓ ఊరి దేవుడా, మా బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లే అని టెన్షన్ పడితే ఈ పిల్లగా ఒకటి ఆ చెప్తాలి. ఏంటిది మళ్ళా ఈ రోజు ఏం వారం అంకుల్? ఏంటి తమాషా? అమ్మా తల్లి, ఈ రోజు శుక్రవారం 9:10 ఏఎం శుభ నక్షత్రం 5-star పటాస్ వేదిక, సరేనా? ఇక ఓ ఇదొకటి ఎప్పుడు పసి పసి అని పిలిచి పింట పెట్టిపోతుంది. చెప్పొత్తమ్మా. అరే పసిగా, నీకు ఎన్ని సార్లు చెప్పాలరా, ఇంకా శ్రీనివాసులకు రమ్యలు మస్తు కట్నం ఇచ్చారట, కారు కూడా పెట్టిరట్రా. ఏమొచ్చామండి పరిమాలు? అవునా? అరే వాళ్ళ పని మంచిగా ఉంది, నాకు మా అత్తగారు ఇప్పుడు పెడతారు. అరే పసి, ఒక కట్నం కారనే కాదురా, వాళ్ళ అవ్వగారు ఇంకా ఫుల్ బంగారం పెట్టిరట. అమ్మో బంగారమే? అరే ఒక ఇవ్వే కాకుండా ఒక ఎకరం భూమి కూడా రాసిచ్చిరట్రా. అవునా? మరి ఏమనుకున్నావురా, ఒక్కొక్కళ్ళు అత్తగారు ఫుల్ కట్నం పోతారు, మరి నీ సంగతి ఏందో ఇక నువ్వే చూసుకో. నాకు కూడా మా అత్తగారిని బంగారం పెట్టమని ట్రై చేస్తా, ఇంకా కట్నం పోయని అడుగుతా. శబాస్రా పసి, పసి అంటే గట్లనే ఉండాలి. సరే అత్త, మంచి ఆలోచన ఇచ్చినావు, ఇక మా అత్తగారి నుంచి కట్నం గుంజుతనే ఉంటా గుంజుతనే ఉంటా. జోకులేక నిప్ప పగిలిపోద్ది. అరే పసి, ఎక్కువ గుంజకురా, గుంజు కొడతారు. అట్లనే ఇంకోటి, నన్ను కూడా ఈ లొలిల గుంజకు. నీ పేరు ఎందుకు చెప్తా అత్త? నువ్వు నాకు వరకట్నం రావడానికి మంచి ఐడియా చెప్పినావు, నేను గుంజా, నిన్నెందుకు గుంజుతా? శబాస్రా పసి, వరకట్నం అడుగు పైసలు గుంజు. సరే మరి ఆల్ద విషయం. దీన్ని ఎన్నిసార్లు అడిగినా గానీ కొట్టినా గానీ ఇది కట్నం తెత్తలేదు. ఈరోజు దీని సంగతి చూస్తా. సౌజీ ఎక్కడ ఉన్నావే? ఒసే సౌజీ. ఆ చెప్పండి. ఇది రావోజీ. ఆ చెప్పండి. బంగారం? ఆ చెప్పండి. ఇంటికో కొంచెం బంగారం పట్టుకురాపో. ఆ ఏంది బంగారమా? బంగారం ఎక్కడిది? అదేనా, అదే బంగారం కట్నం. మీ అబ్బగారు ఏం కోసిరు నాకు? నిన్నిచ్చిరు బంగారం కింద, ఈ బంగారం వద్దు నాకు, ఆ బంగారం లేపో నడు. బంగారమా? బంగారం ఎక్కడ అండి? అయినా మా వాళ్ళు అప్పుడే బంగారం పెడతారంటే బంగారం వద్దు, బంగారం లాంటి పెళ్ళన్న ఇస్తారని బంగారం వద్దాను. మళ్ళీ ఇప్పుడు ఏంది బంగారం లోలి? అయినా మా వాళ్ళు అప్పుడే 4 లక్షలు కట్నం పోసిరు, మళ్ళీ కట్నం అంటే ఏంది? అదే కదా రమ్మెల్లో చూస్తే తెలుతలే అని వాళ్ళ అమ్మగారు ఎక్కడ భూమి కొనిచ్చిరాట, కారు కొనిచ్చిరాట, బంగారం పెట్టిరాట. నువ్వేం తెచ్చినావే ఉత 4 లక్షలు తప్ప, ఆ 4 లక్షలు భరతలే వచ్చినాయి. భరత? నిన్ను భరత్ ఎవడు పెట్టుకోమన్నాడు? భరత్లో 4 లక్షలు ఎవడోడు కొట్టుకోమన్నాడు? అదే సక్క ఇంటి తీసుకుని అంత అయిపోగలా? ఏందే బాగా మాట్లాడుతున్నావు, గబ్బన్ నడువై. ఫస్ట్ కట్నం కావాలి, కట్నం తీసుకురాపో నడు. దేపో నేను.
నాంగ 4 లక్షలు పట్టుకొని వచ్చినా గబ్బే గాడికే గంతే అంతకు మించి మా వాళ్ళు ఒక్క రూపాయి ఇయ్యరు నేందే నువ్వేం చేసుకుంటో చేసుకో ఏందే ఊకునొకటి బాగా మాట్లాడతాను మళ్ళా వాడతాను इतना अरे सिंधु नु चाला अदृष्टवंतरावरा एंदुकंटे नीनु मंचि चूसुकुने भर्त दोरिकिंदु अरे नेने अदृष्टवंतुनिरा नाकु बंगारं लांटि भार्य दोरिकिंदि ए वेंकी चाला डेवलप अयिनागा మెడల బంగారు చైన్ ఇంత ముందు రాంగ చూసినా కొత్త బైక్ అదిందయ్య వెంకి అరే ఇవన్నీ మా సింధు వాళ్ళ అన్నయ్య గిఫ్టులరా అంటే మీ బావ పసి కొనిచిండురా అరే పసికి వాళ్ళ చెల్లంటే మస్తు ప్రాణంరా దీనికి ఏం కావాలన్నా కొనిస్తాడు ఏ లోటు రాకుండా ప్రాణంగా చూసుకుంటాడు అరే చెల్లె భర్త బాగుండాలని చెల్లెకి వెట్ల గిఫ్టులలో కొన్ని నాకు కూడా ఇస్తారా సరేనే నేను మళ్ళీ కలుస్తా అవో ఏమైంది ఏంటి అన్న అచ్చటప్పుడే ముచ్చడి చెప్తా అన్నట్టు అచ్చో ఇప్పుడే బాధపడుకుంటా పోతున్నా ఏ అదేం లేదురా అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అవి సక్క చెప్పు ఏమైందో అరే పసి వల్ల చెల్లెను అంత మంచి చూసుకుంటాను గారా తను అంత మంచోడనే గారా నా చెల్లెనిచ్చి లగ్గం చేసినాం అవును మా అన్నే చాలా మంచోడు ఇప్పుడు ఏమైంది అరే నీకు తెలిసిన మీ అన్నయ్య వేరు నాకు తెలిసిన మీ అన్నయ్య వేరు మేము 5 లక్షల రూపాయలు కట్టన ఒప్పుకున్నాం కానీ 4 లక్షలు ఇచ్చినాం ఎందుకంటే పంట సరిగా వండలే అందుకే 4 లక్షలు ఇచ్చినాం మేము ఇయ్యాల్సింది 1 లక్ష కానీ ఆ లక్షతో పాటు ఇంకా ఏమని మా చెల్లెకు టార్చర్ చూపిస్తానంట प्लीज दंड चलती हिंसा चंपकमन चपड़ी प्लीज अन्नय असले बाधपड़क इपड़े माइंकोद सरना बावा सरना इंत सड़ा कुछ सुंदर
బతుకమ్మ పండుగ కంటే ముందే వచ్చిరు కా బావ. థ్యాంక్ యూ బావ వచ్చినందుకు. నువ్వంత సంబరపడకు, పని మీద వచ్చినావు. ఏమైంది బావ, మా గరం మీద ఉన్నావు. అన్నా మాకు నిన్న రాత్రి ఫుల్ లొల్లైంది. నిన్ననే కాదు ఫుల్ రోజుల నుంచి లొల్లగాయితాన్ని. ఎందుకంటే ఇంకా 3 లక్షల కట్టం కావాలన్నట. ఊకే తిడుతుండు, ఆయన తిడితే నేను ఎందుకు వాడతా. అందుకే నా ఇంటి కన్నా దోలేయమన్నకో దోలేసిండు. అవు ఇన్ని రోజుల నుంచి మంచిగా చూసుకుంటే బావ, మళ్ళీ ఇదేంటి కొత్తగా. అదే ఇన్ని రోజుల నుంచి తప్పు చేసిన ఇక నుంచి చెయ్యా. నీ పొగ తెల్లని నీ ఇంటికాడే ఉంచుకో, నేను పోతాను. బావ 3 లక్షల కట్నం కోసం మా చెల్లెని తిడతావా? ఇట్లా మళ్ళీ లొల్లి పెట్టి ఇంటికాడ వడగొట్టి పోతావు? ఎంత దారుణం బావ. అయ్యో అన్న, గట్ల వదిలిపెట్టి పోకన్నా, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం. నీ దండం పెడతా బావ, 10 మంది 10 మాట్లాడు. ప్లీజ్ బావ, మా చెల్లెని తీసుకుపో. కట్నం గురించి నన్ను కొట్టిండు తిట్టిండు ఇంకా చాలా మాటలు అన్నాడు. ఇప్పుడేమో మన ఇంటికాడ తోలేసిపోతుండు. తోలేసిపోతున్నందుకు బాధ అనిపిస్తుందా అన్న? నాకే కాదురా, ఏ అన్నైనా చెల్లె కంట నీరు పెట్టుకుంటే తట్టుకోలేడు కదా అన్న. ఏ చెల్లె ఏడ్చినా ఏ చెల్లె బాధపడ్డా వాళ్ళ అన్న చూసి తట్టుకోలేడుగా అన్న. అలానే నీ ఇంట్లో ఉన్న ఇంకొకళ్ళ చెల్లెల్ని ఎందుకు హింసించుతున్నా? ఆమె కూడా ఇంకొక అన్నయ్య చెల్లెలే కదా, మర్చిపోయినావా? మా అన్నయ్య బంగారం అనే కదా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెని నీకిచ్చి చేసింది. కానీ నువ్వెందుకు ఇట్లా చేసినావు? కానీ నువ్వేమో కట్నం గురించి అవును హింసించుతున్నావని తెలిసినాకనే ఒక చెల్లబడే బాధ ఎట్లుంటుందో నీకు తెలియజేయాలని మీరు అంతా ప్లాన్ చేసుకొని చేసినాం రా. అలానే అందరూ ఇంటికి వచ్చిన అమ్మాయిని హింసించితే ఎట్లన్నా? ప్లీజ్ అన్న అర్థం చేసుకో. పెట్టినందుకు క్షమించాను. అయ్యయ్యో మీరు ఎట్లా అనకండి. సారీ బావ, పొరపాటైంది. మీ చెల్లెని ఎప్పుడు బాధ పెట్ట. ప్లీజ్ బావ, మా చెల్లెని మంచి చూసుకో. మా చెల్లెని ఏమన్నా అంటే మేము తప్పుకోలేము. సారీ బావ, మీ చెల్లెని బాధ పెట్ట, ఇక నుండి నేను మంచిగా చూసుకుంటా. ఏమ్రా పాషి, అందరు ఒక్కనే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కట్నం ప్లాన్ సక్సెస్ అయిందా? ఏ ఊకో, నోరుంది కానీ ఎప్పుడు మంది విన వాడే ఉరుకుంటుంటావా? ఓహో, మా బావ కట్నం తెచ్చుకోవాలని డబ్బు పిచ్చి నేర్పింది. నువ్వేనా మహాతల్లి? మాదాన్ని నవ్వకు. నీకు కొంచెమన్నా తెలివిందా? నువ్వు కూడా ఒక ఆడబిడ్డకు తల్లివే కదా. పరకట్నం పేరుతో హింసిస్తే ఎంతో మంది ఆడబిడ్డలు ప్రాణాలు తీసుకుంటలేరా? నీకు తెలియదా అది? ఏమో నేను అవన్నీ ఆలోచించలే. అయినా ఇంకిన్ని కట్న పైసలు తెచ్చుకుంటే మన పసిగాడిగా సంతోషంగా ఉండేది, అందుకే తెచ్చుకోమన్నా. అది తప్ప. తప్పే, అమ్మాయి వాళ్ళ స్థాయిని బట్టి మా బిడ్డ మంచిగా బతకాలని బండి సామాను ఇన్ని పైసలు ఇష్టపూర్వకంగా ఇస్తారు. డబ్బే నేను ఎక్కువదేమన్నా. నువ్వు వాగిగా అలాకున్నంత స్థాయిలో కట్న కానుకలు ఇచ్చిండ్రు, అయినా వాళ్ళ బిడ్డను హింసించి వేధించి తెమ్మంటాలు ఎక్కడి నుంచి తెస్తారు? ఇన్ని రోజులు నువ్వు మా ఇంటికి వస్తే ఏదో మంచి చేస్తాను అనుకున్నా, అంతేగాని ఇట్లా కుంపలు గుంచ పనులు చేస్తావని తెలియదు. వరకట్నం తెమ్మని హింసించడం తప్పు, అలా అని అసలు విషయాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా పెద్ద తప్పు. అమ్మాయిని హింసించి వరకట్నం తెమ్మంటే వరకట్నం కేసు కింద బొక్కలు ఎత్తారు. నువ్వు గిట్ల సపోర్ట్ చేసినావు అనుకో, నిన్ను జైలు వేసి తుక్కు తుక్కు చంపుతారు. సప్పుడేకుండు. అబ్బా ఇప్పుడు ఆ శిక్షలను ఎందుకు? నాదే తప్పైంది, క్షమించురా పాచి. చేసిందంతా చేసి ఇన్ని రోజులు నన్ను ఇరికించినావు, కానీ
తప్పైనా పసి ఇప్పటి నుండి మీ భార్యను మంచిగా చూసుకో మీరిద్దరు హ్యాపీగా ఉండాలి సారీ రా సరే అత్తమ్మ ఈ రోజుల్లో ఆడపిల్లను పెంచి పెద్ద చేసి నగ్నం చేశాక ఇంకా కట్నం దేమని హింసించి చంపడం నిజంగా తప్పు మన ఇంట్లో ఆడ బిడ్డ పుట్టి వాళ్ళను వేరే ఇంటికి పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అందరూ ఆలోచించాలి వరకట్నం కోసం మన ఇంటికి వచ్చిన ఆడ బిడ్డను హింసించి చంపద్దు हिंसा